రాష్ట్రంలో స్కూళ్ల ప్రారంభానికి బ్రేక్ పడింది. స్కూళ్ల ఓపెనింగ్ పై వారం పాటు స్టే విధించింది హైకోర్టు. గైడ్ లైన్స్ ఇవ్వకుండా స్కూళ్లు ఎలా ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. గురుకులాలు హాస్టల్స్ ఓపెన్ చేయొద్దని ఆదేశించింది. హైకోర్టు కామెంట్స్ పై మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, విద్యా సంస్థల ప్రారంభంపై హైకోర్టులో ఎలాంటి విచారణ జరిగింది? డీటెయిల్స్ ఏంటి? స్కూళ్లు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ పైన హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసిందని చెప్పాలి. 7 రోజుల పాటు అంటే 1 వీక్ పాటు స్టే అనే చెప్పాలి. 4 వారాలు సమయం ఇచ్చింది ప్రభుత్వానికి, విద్యాశాఖకి. హైకోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి, ఏమేం మెజర్స్ తీసుకుంటున్నారు, ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురైతే, పిటిషనర్స్ ఇప్పటివరకు చెప్తున్నటువంటి ఆ ఇబ్బందులు వాటికి ఎలాంటి సొల్యూషన్ మీరు చెప్తారు, దీనికి సంబంధించి మొత్తం 4 వారాల పాటు మీకు టైం ఇస్తున్నాము. ఆ 4 వారాల్లో పూర్తి డీటెయిల్స్ ఒక రిపోర్టు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని కోర్టుకి సమర్పించాలని చెప్పి స్పష్టం చేసింది. ఇక 1 వీక్ పాటు ఓవరాల్ గా మీరు చెప్పండి, ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేయాలి, ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో కేసులు పెరిగిపోతున్నాయి, పెరిగిపోతున్న టైంలో ఏ రకమైనటువంటి మీరు పిల్లల సంరక్షణకు సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, ఓవరాల్ గా నన్న చెప్పాలి కదా. ఆల్ ఆఫ్ సడన్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం, విద్యాశాఖ రివ్యూ కండక్ట్ చేసింది, వైద్యులు చెప్పిర్రు అనేటువంటి పూర్తి అనుకూల రిపోర్ట్స్ తీసుకున్నాం, దీన్ని బేస్ చేసుకుని మేము ఆల్ ఆఫ్ సడన్ ఓపెన్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, చాలా మంది సఫర్ అయ్యే సమస్యగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు 1 వీక్ పాటు ఓవరాల్ గా చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు, స్కూల్ ఓపెన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనమాట ఓవరాల్ గా చెప్పాలని కూడా చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే 1 వీక్ పాటు స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ కావు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ విద్యాశాఖ సెప్టెంబర్ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఆయా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు కావచ్చు, ఆయా కింది స్థాయి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది, ఓపెన్ చేయాలి, శానిటైజ్ చేయాలి అనేటువంటి ఆ పనిలో ఉన్నప్పటికీ కోర్టు మాత్రం ఈ రకంగా 1 వీక్ పాటు స్టే విధించింది. ఒక ఉపాధ్యాయుడు పిటిషన్ ఫైల్ చేసింది, ఎందుకంటే గతంలో కూడా కేసులు పెరిగిపోయినాయి, స్కూళ్లలో స్కూల్స్ ఓపెన్ చేసినారు గతంలో, అప్పుడు కూడా కేసులు పెరిగిపోయినాయి. సో పిల్లలు కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, ఆ పిల్లలతో పాటు ఆ పిల్లలు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎఫెక్ట్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోర్టు సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా పిటిషనర్స్ చాలా అంశాలు లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కోర్టు ముందు కూడా చాలా భిన్న వాదనలు పిటిషనర్స్ వినిపించారు. అమెరికా స్థాయిలో అంత డెవలప్మెంట్ కంట్రీగా ఉన్నటువంటి, డెవలప్డ్ కంట్రీగా ఉన్నటువంటి అమెరికాలోనే కేసులు పెరిగిపోతున్నాయి, 10ల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఎమర్జెన్సీ చాలా నిపుణులున్నారు, వాళ్లే కేసులు అక్కడ పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ భారతదేశం వ్యాప్తంగా, నాట్ ఈవెన్ తెలంగాణ కాదు, భారతదేశం వ్యాప్తంగా కూడా చాలా ల్యాబ్స్ ఉన్నాయి, చాలా మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి చాలా ల్యాబ్స్ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా ఇట్లా స్కూల్స్ ఓపెన్ చేస్తే, స్కూల్స్ ఓపెన్ చేసి పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేటువంటి కామెంట్లను కూడా పిటిషనర్స్ చాలా వరకు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా అడ్వకేట్ జనరల్ కొన్ని వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి, ఆ స్కూల్స్ లో చదువుతున్నటువంటి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు, ఫుడ్ తీసుకోకుండా చాలా వరకు అనారోగ్యం పాలవుతున్నటువంటి చాలా ఇన్సిడెంట్ మా దృష్టికి వచ్చినాయి. అందుకే ఆ రిపోర్ట్స్ ని బట్టి స్కూల్స్ రీఓపెన్ చేయాలనేటువంటి విషయాలపైన విద్యాశాఖ సానుకూలంగా స్పందించింది, దానికోసమే ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పే ప్రయత్నంలో కూడా కోర్టు ఏకీభవించలేదు, పిటిషనర్స్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఒకవేళ ఇంత త్వరగా తక్షణమే మీరు ఓపెన్ చేయాలనుకుంటే చాలా మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు WHO కూడా చెబుతూ వస్తోంది, సెప్టెంబర్ నెలలో 3rd వేవ్ వచ్చే అవకాశం ఉంది, కేసులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, చాలా వేరియంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు WHO చెబుతోంది. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా స్కూల్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి కామెంట్లను కూడా చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ పైన కూడా కోర్టు కొన్ని ప్రశ్నలను ప్రభుత్వాన్ని అడిగింది, నిలదీసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పటివరకు కంప్లీట్ అయింది, ఎంతవరకు వ్యాక్సినేషన్ అయిపోయింది, ఈ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఆ రేషియో ఎంత అనేటువంటి వివరాలను కూడా అడిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా హైకోర్టుకి ఒక రిపోర్ట్ అందింది వ్యాక్సినేషన్ సంబంధించి, ఇంకా వ్యాక్సినేషన్ కంప్లీట్ కాలేదు ఆయా రాష్ట్రాల్లో అనేటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఒకవేళ అటు వ్యాక్సినేషన్ కంప్లీట్
కంప్లీట్ కాలేదు, మీరేమో స్కూల్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తా అంటున్నారు, పిల్లల్ని స్కూళ్ళకి రావాలని కూడా చెప్తున్నారు అనేటువంటి కామెంట్ ని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. మరోవైపు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పింది, ఒకవేళ స్కూల్స్ కి ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేసినా కూడా, ప్రభుత్వం స్కూల్స్ రన్ చేసినా కూడా ఆ తల్లిదండ్రుల ప్రమేయం ఉంటేనే, ఆ తల్లిదండ్రులకి ఇష్టం ఉంటేనే ఆ పిల్లలందరినీ కూడా స్కూల్ కి పంపవేయాలి అనేటువంటి విషయం చెప్పింది. మరోవైపు ఈ జీవోకి సంబంధించి మాత్రం ఆ జీవోలో ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టిరు, కేవలం ఓపెన్ చేస్తున్నామనేటువంటి విషయం మాత్రమే చెప్పారు. ఈ మెజర్స్ తీసుకుంటున్నాము, ఈ డేట్ లో ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఈ మెజర్స్ తీసుకుంటున్నాం, ఈ రకంగా పిల్లలకి మేము భరోసా కల్పిస్తున్నాం అనేటువంటి ఏ అంశాలను కూడా ఇప్పటివరకు మీరు చెప్పలేదు. సో దానికి సంబంధించి మీరు వారం రోజుల పాటు మీరు మౌఖికంగానన్నా చెప్పండి, ఈ మేము జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం, స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఈ వెయిటేజ్ ఉంది మా దగ్గర, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి విషయాలను మీరు చెప్పండి. వన్ వీక్ పాటు ఇక 4 వారాల పాటు మీకు గడువు ఇస్తున్నాము, రిపోర్ట్ నివేదికను మీరు కోర్టుకి సమర్పించాలి, ఈ ఫుల్ఫిల్ చేసినాం, ఈ అంశాలను మేము అన్ని కూడా ఇందులో పెట్టినాం, పిటిషనర్స్ అడుగుతున్నటువంటి డౌట్స్ కావచ్చు, వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి వివరాలను కూడా మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినాం అనేటువంటి విషయాలను 4 వారాల్లో సమర్పించాలని చెప్పింది. సో ఇప్పుడు మాత్రం 1 వీక్ వరకు మాత్రం స్కూల్స్ తెలంగాణలో ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.